స్లోగన్ ఇది స్లోగన్ సమాన పనికి సమాన ఉద్యోగ భద్రత ప్రభుత్వం ఇచ్చిన వేతన జీవాలు ప్రభుత్వం ఇచ్చిన 8500 జీవాలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కేటగిరి వారీగా సవరించాలి కేటగిరి వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నేడు కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇటు ధర్నా సందర్భం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2018 సంవత్సరంలో జూలై 23 నాడు మేము సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు 8500 తగ్గకుండా వేతనాల హామీలు ఇచ్చారు. మరి ఈ వేతనాల హామీలు ఆ 8500 వేతనైనా కానీ ఇప్పటికే జూన్ 23 వరకు 11 నెలలు గడిచింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా వేతనాల జీవోను జారీ చేయాలి, అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు, ఎలక్ట్రీషియన్లకు మరియు పంప్ ఆపరేటర్లకు, కారోబార్లకు సంబంధించి కేటగిరీ వారీగా వేతనాలు సవరించి మాకు ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి ఈ వేతనాల జీవోను జారీ చేయాలని ఈరోజు మనం గ్రామ పంచాయతీ కార్మికులంతా మన జిల్లాలో ఈ కార్యక్రమం ధర్నా చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు పులి మల్లేశం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బంది సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ముందు రాస్తరోక చేయడానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంగా ఈరోజు కనీసం ఒక సంవత్సరంన్నర అవుతున్న ఇలా గ్రామ పంచాయతీలకు సిబ్బందికి జీతం ఇవ్వక, వాళ్ళకు కనీసం జీతం ఇవ్వక ఇలా ఇబ్బందులు గురు అవుతారు. వెంటనే ఉన్న ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే ఆయన హామీ ఏదో ఇచ్చిన 8500 ఇవ్వాలని 8500 తప్పకుండా ఇవ్వాలని, ఈసారి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనం చేస్తాం. లేని పక్షంలో ఇలా ఇక్కడ కాదు రానున్న కాలంలో హైదరాబాద్ పోయి ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ఇలా నిధులు నియామకాలు చెప్పారు కేసీఆర్ చెప్పి ఈ మాటతో ఇలా కేసీఆర్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అందుకే ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందులకు కనీసం వేతనాలు 18000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాను. ఆయన 8500 తప్ప 18000 ఇవ్వాలని ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఏదో చెప్పిందో సుప్రీంకోర్టు అమలు చేయాలని ఈరోజు మేము గ్రామ పంచాయతీ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. నా పేరు తిరుపతి నాయక్, సిఐటి కోకనిన్నారు.